తెల్లవాడి తుపాకీ గుండుకు తన గుండె చూపించి నిలబడ్డ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్య సాహసాలు చరిత్రలో కలకాలం నిలిచి ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్ర సమరయుధుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా పేదలకు భూములు పంచేందుకు జమీందారీ భూములు బలవంతంగా తీసుకున్న ధైర్యశాలి ప్రకాశం పంతులని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 146వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. విజయవాడ నగరంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు చరిత్రను సృష్టించేందుకు జన్మిస్తారని, ఆ కోవకు చెందిన వారిలో ప్రథములు టంగుటూరి ప్రకాశం పంతులని అన్నారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో జన్మించి న్యాయవాదిగా ఎదిగి స్వాతంత్ర పోరాటంలో తన సర్వస్వం ధారపోశారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట ఏర్పాటు కోసం కూడా ఎంతో కృషి చేసిన మహానుభావులు అన్నారు. రైతులకు భూములిచ్చేందుకు జమీందారుల నుంచి భూములు తీసుకున్న విధానం ఇప్పటికీ దేశంలోని అన్ని ప్రభుత్వాలకు ఆదర్శనీయంగా ఉందని పాలన అనుభవాన్ని గుర్తు చేశారు. స్వాతంత్రం కోసం రాష్ట్రం కోసం దేశభక్తితో పనిచేసిన వ్యక్తి, సర్వస్వాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆ రోజు మనందరం కూడా బ్రిటిష్ వాళ్లపైన పోరాడుతూ ఉంటే సైమన్ గో బ్యాక్ అని ఉద్యమంలో గుండె చూపించి బ్రిటిష్ వాళ్ళ ధైర్యం ఉంటే నా గుండెల మీద మీ తుపాకులు కాల్చండి, నేను చూస్తానని ఎదురొడ్డిన మహనీయుడు. ఆ రోజు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి. ప్రకాశం జిల్లాలో పుట్టి ఆయన ఒక చరిత్ర సృష్టించారు. చరిత్ర ఉన్నంత వరకు ప్రకాశం పంతులు గారి పేరు మన గుండెల్లో ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రకాశం పంతులు గారు తెలుగు వారి గుండెలో నిలిచిన మహానుభావుడని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు